పాలకొల్లులో మన ఈ మధ్యన చించినాడ గోదావరిలో ఆత్మహత్య చేసుకున్న ఎర్రగుంట్ల పవన్ తల్లి శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు చించినాడలో పరామర్శించి దారి చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరపున పాలకొల్లు ఎమ్మెల్యే శ్రీ నిమ్మల రామనాయుడు పవన్ తల్లి ఎర్రగుంట్ల రాధాకుమారికి 10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామనాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీహోత హరినారాయణ, రాయవరపు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కుటుంబాన్ని కొంతమేర ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాల ప్రకారం మరి తెలుగుదేశం పార్టీ నుండి 10,000 రూపాయలు మరి యొక్క పవన్ మరి వాళ్ళ తల్లిగారు ఆవిడ కూడా మరి చాలా పెద్ద ఆవిడ, ఆమె కూడా పాపం చూసే వాళ్ళు ఎవరూ లేకపోతే మరి ఈరోజు మరి వాళ్ళ మేనమామ బంధువులు ఇంటి దగ్గర చించినాడ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి, మరి వీళ్ళే బంధువులే ఆమెను చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాం ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళు చనిపోయినటువంటి కుమారుణ్ణి మేము తీసుకురాలేకపోయినప్పటికీ కూడా మేమందరం కూడా వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులు మాదిరిగా మేమందరం ఉండి ఆదుకుంటాం, ధైర్యంగా ఉండమని ఆ తల్లిని మేము కోరుకుంటూ అదేవిధంగా ఆమెను కూడా జాగ్రత్తగా వాళ్ళ బంధువులు కూడా చూసుకున్నారు. వాళ్ళకు కూడా మరి ప్రత్యేకించి చైతన్య ఆ బాబు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. కరోనా పరిస్థితులు రీచా పురోహితం చేసుకుంటూ జీవనాధారం కోల్పోయి అతి చిన్న వయసులో 28 వయసులో ఆత్మహత్య చేసుకోవడం అనేది మా అందరినీ కూడా చాలా కలిచివేసింది. ఈ దారుణ సంఘటనని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు మన పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి విషయం తెలియజేసి వారికి కూడా వారి కుటుంబానికి అండగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామమ్మా, ఎటువంటి ఇబ్బందులు పడద్దు, వాళ్ళ కుటుంబానికి మనం పార్టీ అండగా ఉందని చెప్పేసి తెలియజేసి వారికి 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరిగింది. ఇందుకు గాను మనకి ఎమ్మెల్యే గారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.